వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అక్కినేని ఇంట మరో శుభకార్యం. హీరో నాగార్జున మొదటి కుమారుడు నాగ చైతన్య శోభితల నిశ్చితార్థం ఇప్పటికే జరగ్గా డిసెంబర్ 4న వారు ఒక్కటవనున్నారు. ఇంతలో చిన్న కుమారుడు అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా సడన్గా జరిగిపోయింది. హడావిడి లేకుండా బయటకు తెలియకుండా జైనాబ్ రాంజీతో మంగళవారం నిశ్చితార్థం నిర్వహించారు. అక్కినేని కుటుంబంలోకి జైనాబ్ను స్వాగతిస్తూ నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అఖిల్ కూడా నిశ్చితార్థం ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అసలు అఖిల్ చేసుకోబోయే రాంజీ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, వైఎస్ జగన్తో ఆమె తండ్రికి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జైనాబ్ రాజీవ్ది హైదరాబాద్లో బాగా స్థిరపడిన కుటుంబం. ఆమె తండ్రి జల్ఫీ రావుజీ నిర్మాణ రంగంలో మంచి గుర్తింపు సంపాదించారు. అతను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడుగా గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. అప్పట్లో ఆయనకు కేబినెట్ హోదాను కూడా కల్పించారు. ఆమె తల్లి అమీనా రావుజీ, జైనాబ్ సోదరుడు జైన్ రావుజీ జేఆర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క చైర్మన్ మరియు ఎండీగా ఉన్నాడు. అంతేకాదు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండే ఓడియన్ థియేటర్ కూడా ఈ కుటుంబానిదేనంట. జనాబ్ విషయానికి వస్తే 7 ఏళ్ల వయసులో చిత్రలేఖనం చేయడం ప్రారంభించింది. ప్రఖ్యాత కళాకారుడు ఎంఎఫ్ హుసేన్ దగ్గర శిక్షణ కూడా తీసుకుంది. ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్లోనే సాగింది. గీతాంజలి మరియు బ్రాస్ పాఠశాలలో చదువుకుంది. యంగ్ పై ఉన్న ఆసక్తితో హోమ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్లో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీని పూర్తి చేసింది. సాంప్రదాయ ఆధునిక ప్రభావాలకు సంబంధించిన అంశాలను ప్రతిబింబించే విధంగా ఆమె కళాకృతులను వేయడం జైనాబ్ టాలెంట్. రిఫ్లెక్షన్స్ హైదరాబాద్లో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో కూడా ఆమె ప్రత్యేక ప్రదర్శన ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె వయసు ఎంత అని మాత్రం క్లారిటీగా తెలియడం లేదు. ఇండియాలోనే కాకుండా లండన్, దుబాయ్లోనూ ఆర్టిస్టుగా ఆమె బాగా పాపులరే. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇక అఖిల్ను తొలిసారిగా 2 ఏళ్ల కిందట కలుసుకోగా ఆ పరిచయం ప్రేమగా మారినట్టుగా టాక్. ప్రస్తుతం అఖిల్ వయసు 30 ఏళ్లు కాగా ఇప్పటికే అతడికి ఓసారి నిశ్చితార్థం జరిగింది. జీవీకే మనవరాలు శ్రియా భూపాల్తో ప్రేమలో పడగా పెద్దల అంగీకారం కూడా లభించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి 2016లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని రోజులకే వారు విడిపోవడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో మళ్ళీ 8 ఏళ్ల తర్వాత అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇదేమైనా అక్కినేని ఇంట వరుస పెళ్లి బాజాలు మొగడం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.